International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం మనతో పాటు నేషనల్ స్పోక్ పర్సన్ చూసిన ఉన్నారు, మాతో మాట్లాడదాం. మ్యామ్, ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు, ఎలా జరుపుతున్నారు? అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన 28వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఒక లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్, అలానే ఒక మెగా మెడికల్ క్యాంప్, హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో అన్ని రకాలు, అంటే అటు కార్డియాలజీ, ఇటు డెంటల్, అన్ని డిసిప్లిన్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్తో పాటుగా ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు, అటు అన్నదానాలు కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు అంటేనే గుర్తొచ్చేటువంటి మాట సేవ. ప్రజల కోసం ఆయన పడ్డటువంటి ఒక తపన, ప్రజలకు ఏ రకంగా మనం ఒక మంచి పాలన అందించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఉన్నటువంటి నాయకుడు ఆయన. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆ రోజు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ, ఆయన అడుగుజాడల్లో ముందరికి నడుస్తూ ఇవాళ రోజున నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో, హు ఇస్ ది మేనేజింగ్ ట్రస్టీ ఫర్ ఎన్టీఆర్ ట్రస్ట్, ఆవిడ ఆధ్వర్యంలో ఇవాళ రోజున ఇక్కడ ఒక మెగా హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు, జనాలు ఎక్కడికక్కడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ యొక్క బెనిఫిట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం, ఈ ఇయర్ అని కాదు, ఎవ్రీ ఇయర్ వీ కండక్ట్ దిస్ అండ్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ అవర్, అంటే మేము ఆయనకి నివాళులు అర్పించడానికి ఇది ఒక పద్ధతిగా మేము భావిస్తాం. 28 సంవత్సరాలు అయితే ఆయన అభిమాన పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, సో అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, ఆయన ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆరాధ్య దైవం అంటాం, తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు. సో ఖచ్చితంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చూపించినటువంటి బాట ఏదైతే ఉందో, ఒక నటుడిగా కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఏ రకమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాత్ ఆయన సెట్ చేశారో దాన్ని మనందరం కూడా ఫాలో అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన చూపించినటువంటి బాటని ఫాలో అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ప్రజల సెంట్రిక్గానే మాత్రమే మన ఆలోచన విధానం ఉండాలి, ప్రజల సెంట్రిక్గా మాత్రమే రేపు రాబోయే ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజల సెంట్రిక్గా మాత్రమే మన విధానం ఉండబోతుంది. అంటే ఇప్పుడు బీజేపీతో కలవబోతుందా టీడీపీ? నేను చాలా క్లియర్గా మీకు తెలుగుదేశం జనసేన అని చెప్పాను, సో మీరు అందులో అడిషన్స్ డిలిషన్స్ పెట్టుకుంటే నేనేం చేయలేను, కానీ తెలుగుదేశం జనసేన ఒక ఉమ్మడి కార్యాచరణతో మేము ముందరికి వెళ్ళబోతున్నాం. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, ప్రజల కోసం పొత్తులోకి వచ్చాం, ప్రజల కోసమే మా పయనం, ప్రజల కోసమే మా ఆరాటం, ప్రజల కోసమే మా పోరాటం. ఏపీలో చూసుకున్నట్లయితే కేశవ్ నాని ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే పార్టీని వీడుతున్నారని జరుగుతుంది, చాలా మంది కార్పొరేటర్లు చిన్న స్థాయి వాళ్ళు ఇందులో చేరుతున్న, పెద్ద స్థాయి వాళ్ళు వీడుతున్నారని ప్రచారం జరుగుతుంది. అమ్మ, ఒక విషయం చెప్తాను, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ వర్షన్ ఇక్కడ తీసుకొస్తే నేనేం చేయలేను, కానీ వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ బయటకు వస్తున్నారు, వాళ్ళని మీరు చిన్న స్థాయి కార్యకర్తలు అంటే నేనేం చేయలేను. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆబ్వియస్గా ఇప్పుడు మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు ఒకళ్ళు ఇద్దరు పేర్లు కోట్ చేశారు, వాళ్ళు ఏమంటారు, మాకు గౌరవం ఇవ్వలేదు అంటున్నారు. ఏం గౌరవం ఇవ్వలేదు? పదవులు ఇచ్చాం, గౌరవాలు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, కాకపోతే మేమేం బిలీవ్ చేస్తామంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి ఆ పదవే చాలా పెద్ద గౌరవం, అది అంతకు మించినటువంటి గౌరవం ఇంకేమీ ఉండదు ఆల్ సడన్ డన్. సో డెఫినెట్గా ఇవాళ రోజున ప్రజల కోసం పనిచేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. స్వార్థంతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే తెలుగుదేశం పార్టీని వీడెళ్ళిపోతున్నారు. ఇంకోవైపు ఏపీలో చూసుకున్నట్లయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య హోరాహోరీ జరుగుతుంది, ఈ తరుణంలోనే కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ షర్మిల వచ్చింది, సో వైఎస్ఆర్ షర్మ చరిష్మ పనిచేస్తుందా? ఒక్కటి మైనస్ అవుతుంది, ఒక్కటి నేనేం చెప్తానంటే, టీడీపీకి మైనస్ అనేటువంటి మాటే లేదు అసలు. మీరేమన్నారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అమ్మా, ఓట్లు చీల్చదా ఏమైతే? నేను అందుకే రిపీట్ చేయండి అమ్మా అన్నాను. అక్కడ అసలు ఉన్నదేంటి, జగన్కి జనంకి మధ్య యుద్ధం జరుగుతుంది ఇవాళ, జగన్కి జనంకి మధ్య యుద్ధం. సో జగన్ వెంట ఎవరుంటారా, జనం వెంట ఎవరుంటారా అనేటువంటిదే మాట ఇక్కడ. జనం వెంట ఎవరున్నారు ఇవాళ? తెలుగుదేశం జనసేన ఉన్నారు. సో ఖచ్చితంగా జనమే గెలుస్తారు, ఎప్పుడు మీరు తీసుకోండి, జనమే గెలుస్తారు. సో ఖచ్చితంగా రేపొద్దున తెలుగుదేశం జనసేన మాత్రమే గెలవబోతున్నాయి. ఇందులో ఇంకా మీరేమి, ఇంకోళ్ళు వచ్చినా ఈ వాట్ యు కాల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి చూసారా, దానివల్ల వచ్చే లాభమే ఉండదు. మొదటి నుంచి పోరాటం ఎవరు చేస్తున్నారు,
ప్రజల తరఫున ఎవరు మాట్లాడుతున్నారు, ప్రజల కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు, ఇదే ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో. సరే, ఎవరి రాజకీయ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఏదన్నా చేస్తే వీ కెనాట్ టేక్ దేర్ స్టాండ్. సో ఇవాళ ప్రజలు అక్కడ ఒకటే భావిస్తున్నారు, ఖచ్చితంగా రేపు పొద్దున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, మా కష్టాలు తీరిపోవాలి, మా నెత్తిన ఈ గుదిబండ వెళ్ళిపోవాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గుదిబండ వెళ్ళిపోవాలి అనేది ప్రజలు ఆలోచిస్తారు. సో ఈ విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి ఇక్కడ నివాళులర్పిస్తున్న పరిస్థితి. అండ్ ఇప్పటికే నారా భువనేశ్వరి వచ్చి ఇక్కడ ఏదైతే వైద్య శిబిరం ఉంటుందో దాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఏవైతే వైద్య సేవలు ఉన్నాయో వాటిని వినియోగించుకున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కేవలం పరిస్థితి అయితే కలిసి శిల్ప ఆర్టీవీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.